దళితులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వ లక్ష్యానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీస్ పాలసీలు వినియోగించుకుని లోన్ పొందుతూ అధికారుల అండదండలతో బినామీల పేర్లతో రుణాలు పొందుతున్నారు. ప్రభుత్వాల నుంచి సబ్సిడీ పడగానే కంపెనీలు మూసివేస్తున్నారు. అది అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవటలేదు. దీంతో వారి వాట వారు పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై 99 టీవీ ప్రత్యేక కథనం చూస్తున్న విజయవాడకు చెందిన బి పద్మ అనే దళిత మహిళ గొల్లపూడి దగ్గర ఒక నివాసం అద్దెకు తీసుకుని సిటీ దోబీస్ అనే పేరుతో దాదాపు 1 కోటి రూపాయల విలువ గల డ్రై క్లీనింగ్ వ్యాపారం చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణంగా వ్యాపారం చేయాలని అనుకోలేదు కాబట్టి వ్యాపారం కోసం బ్యాంకుల లోన్ ద్వారా మొదటి సంవత్సరం సబ్సిడీ వీళ్ళ అకౌంట్లోకి జమ పడలేదు. కొన్నాళ్ళు వేచి ఉన్న తర్వాత 2020 జూన్లో 25 లక్షలు సబ్సిడీ అకౌంట్లో పడగానే వెంటనే కంపెనీ అక్కడి నుంచి వేటు వేసింది. ప్రభుత్వం లెక్కల ప్రకారం పరిశ్రమ పెట్టి 3 సంవత్సరాలు ముగియక ముందే పరిశ్రమ అక్కడి నుంచి మార్చడం చట్టరీత్యా నేరం. ఒకవేళ మార్చాలి అనుకుంటే కలెక్టర్ అనుమతితోనే మార్చాలి. అక్కడి నుంచి పరిశ్రమ తీసివేసి దాదాపు సంవత్సరం కావస్తున్న అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఏకంగా మక్కాం గుంటూరు జిల్లాకు మార్చారు. ప్రస్తుతం తాడేపల్లిలో ఒక స్థలం అద్దెకు తీసుకుని వేరే పరిశ్రమలో ఒక పక్కన ఈమె సామాన్లు పెట్టుకుని వ్యాపారం చేస్తోంది. దీంతో కొందరు నిపుణుల సలహా తీసుకోగా అసలు అక్కడున్న డ్రైక్లింగ్ సామాన్లు 1 కోటి రూపాయలు విలువ కావని తెలిసింది. ఇలాంటి వారికి కొమ్ము కాస్తున్న అధికారులపై ప్రభుత్వ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల సొమ్ము అవినీతి పరులు పాలిందని ప్రజలు అంటున్నారు. దీని సంచి మన అప్డేట్స్ మరి గుంటూరు నుంచి మా రిపోర్ట్ అనిల్ అంటే తెలుసుకుందాం. అనిల్ చెప్పండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఏదైతే ప్రభుత్వ లక్ష్యాన్ని కొందరు నిర్వీర్యం చేస్తున్నారనడానికి ప్రధాన కారణం ఈ పద్మ. అయితే ప్రధానంగా చూసుకున్నట్టే ఆమెక 2018లో 1 కోటి రూపాయలు ఏదైతే రుణం గవర్నమెంట్ నుంచి పొందడం జరిగింది. దానికి ఎస్సీ ఎస్టీలకు 45% సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీ వచ్చేంత వరకే ఈ కంపెనీని నడిపింది. కంపెనీ తర్వాత ఏదైతే సబ్సిడీ వచ్చిన 2020లో ఆమెకి సబ్సిడీ వచ్చిందో అక్కడ నుంచి ఆ ప్రాజెక్ట్ నిర్వీర్యం చేసి కొన్ని వస్తువులు అమ్మకం చేసినట్లుగా మనకి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆ తర్వాత కొంత సామాగ్రిని ఏదైతే గుంటూరు జిల్లాకి షిప్ చేసి అక్కడ తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూస్తుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్ట్ ప్రభుత్వం నుంచి పొందిన తర్వాత కనీసం 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు కూడా మార్చడానికి కుదరదని నిబంధనలు ఉన్నాయి. అయితే ఒకవేళ మార్చాలంటే 3 సంవత్సరాల తర్వాత ఒక జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అనుమతులు తీసుకున్న తర్వాత ప్రాజెక్టును మార్చాలి. ఎందుకంటే వారి పర్యవేక్షణలో ఏదైతే ఒక వ్యాపారవేత్తగా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని వారు ఖచ్చితంగా చూడాలనే లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు అధికారులు. అయితే ఒక సంవత్సరం క్రితం ఈ ప్రాజెక్టు మార్చినప్పటికీ అధికార పర్యవేక్షణలో లోపించింది. అంటే దీన్ని బట్టి అధికారుల పైన కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 99 టీవీ నిఘా పెట్టిన తర్వాత అధికారులు కలిసే ప్రయత్నం చేసినప్పుడు వారు తప్పించుకునే ధోరణినే ప్రయత్నం చేశారు. ఏదైతే విజయవాడ ఇండస్ట్రియల్ అధికారి ఆయన 2 సార్లు అందుబాటులోకి రాలేదు. ఒకవేళ కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. That's all for now. Keep watching 99 TV.